ना पेर डाक्टर आरपल्ली राजेंदर नेटी प्रत्येक चर्चा कार्यक्रम की स्वागत पलुतना मुख्य मन मुझे श्रीमती डाक्टर अडप भवानी मैडम गारु वेलकम मैडम नेटी चर्चा कार्यक्रम की डाक्टर लायन अडप सूर्य नाग भवानी मैडम गारु मैडम मुख्य भवानी अम्मा अनि पिलुस्तारु काकीनाडा मरी आंध्र प्रांतमंता कूडा मरी मैडम गारु लास्ट 20 इयर्स नुंचि 2000 नुंचि कूडा मरी सेवा कार्यक्रमालु उन्नारु मुख्यंगा श्री सूर्य सदा फाउंडेशन स्थापिंचि गत 20 संवत्सराल नुंचि कूडा मरी फाउंडेशन द्वारा फाउंडेशन चेयरमैन गा उंटू मरी विविध कार्यक्रमालु चेस्ता उन्नारु ముఖ్యంగా అనాథులకు విద్య వైద్యము అందించడం లోపల ముందున్నారు. ఈరోజు మరి మేడం చేసేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా అనాథులకు విద్య వైద్యము ఎలా అందిస్తున్నారు, అదేవిధంగా లయన్స్ క్లబ్లో ఉండి కూడా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండి కూడా మరి అనేక కార్యక్రమాలు చేపట్టారు. గత 20 సంవత్సరాల నుంచి మరి ఎంతో సేవ చేస్తున్నటువంటి మరి మేడం డాక్టర్ భవాని అమ్మగారికి మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను. మేడం చెప్పండి, మీ సేవా కార్యక్రమాలు గురించి ముఖ్యంగా ఏ విధంగా మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు 2000లో మీరు లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి మరి ఏ విధంగా మీరు కార్యక్రమాలు స్టార్ట్ చేశారు, మీరు ఇన్స్పిరేషన్ ఏంటి, మీకు అసలు ఈ ఐడియా ఎన్జిఓ పెట్టాలని సూర్య సదా ఫౌండేషన్ పెట్టాలని ఒక ఆలోచన రావడము, మరి బీదలకు అంటే అనాథలకు సేవ చేయాలని ఒక ఆలోచన అసలు ఎలా వచ్చింది? నమస్తే అండి. ముందుగా నా ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. ఎలా పెట్టాలని ఆలోచన అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి, బాగా ఇష్టం. చదువు అంటే ఒక ప్యాషన్ అన్నమాట. దాని ద్వారా ఏంటంటే చదువుకుంటే కొంతవరకన్నా పిల్లలని మనము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలం అన్న ఒక ఆలోచన ఉంది. దాని ద్వారా నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ సేవ అందరూ చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ మాకు క్లబ్స్ వైజ్గా కూడా చాలా సర్వీస్ చేసేవాళ్ళము. అలా 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 ముందుకు వెళ్ళిపోయి అది ఒక ప్యాషన్గా అయిందన్నమాట. ఇష్టం బాగా ఇష్టం అండి. నాకు చదువు అంటే ఇష్టము, అలాగే చదువుకుని ఇప్పుడు కొంతమంది బాగా చదువుకున్న పిల్లలకి చదివించలేని పొజిషన్లో ఉంటారు తల్లిదండ్రులు, ఒకవేళ వాళ్ళు ఉంటారు. అలాగే ఒక తల్లి చనిపోయి తండ్రి ఉన్నా కూడా అది సాధ్యం కాదు. అలాంటి వాళ్ళని నేను చూసుకుని గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కొక్కరిని 10-15 మంది అడాప్ట్ చేసుకుని దాని ద్వారా నాకు అలా చదివించడం మొదలుపెట్టాను. అలా అలా తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది నాతో కాకుండా నా తర్వాత కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా పాప బాబు వీళ్ళందరూ కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. అది కూడా శ్రీ సూర్య సదా ఫౌండేషన్ అని 2011లో స్టార్ట్ చేశాను అన్నమాట. అలా అలా నడుస్తుంది. మీరు కార్యక్రమాలు మాత్రం 2000 నుంచే లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉండి ఆ లయన్స్ క్లబ్ ఇన్స్పిరేషన్ తోటి మీరు మళ్ళీ మీ ఓన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు? అవునండి, అవునవును. నాకు నా ఇన్స్పిరేషన్ అయితే నిజం చెప్పాలంటే లయన్స్ క్లబ్లో మనం ఏదో అనుకుంటాం కానీ అందులో ఉంటే అందులో ఉన్న ఒక ప్లస్ ఏంటంటే అందరినీ చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతాము. ఒక ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి, ఇలా చేస్తే పిల్లల్ని ఇలా చదివిస్తే. పిల్లలనే కాదండి, ప్రతిదీ నేను చాలా చేశానండి. 8 ఏళ్ళు ప్రెసిడెంట్గా చేశాను లయన్స్ క్లబ్లో. 2007-16 దగ్గర 16-17 వరకు నేను చేశాను కాకినాడ లయన్స్ క్లబ్. కాకినాడ మిలీనియం అని ఒక క్లబ్ ఉంటుంది, దానిలో ఉండి సర్వీస్ చేశాను. అది ఆ పిల్లల్ని మళ్ళీ నాకు ఫౌండేషన్ పెట్టుకుని దానిలో నేను అడాప్ట్ చేసుకున్నాను వాళ్ళందరినీ, ఇందులో తీసేసుకుని ఇందులోకి మార్చేసుకున్నాను. స్టిల్ ఈరోజు కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి అన్ని విధాలుగా నేను సపోర్ట్ ఉంటాను. ముఖ్యంగా మీరు లయన్స్ క్లబ్లో మెయిన్ యాక్టివిటీస్ ఏమేమి చేసేవారు మేడం అంటే? మాకు లయన్స్ ఒక్కొక్క సంవత్సరం గవర్నర్ మారుతూ ఉంటారండి. ఆ మారినప్పుడు ఒక్కొక్క గవర్నర్ ఒక్కొక్క కంటెస్ట్ రూల్స్ పెడుతూ ఉంటారు. దాన్ని బట్టి మేము ఫాలో అయ్యి మెడికల్ క్యాంప్స్ అని, తర్వాత లెప్రసీ క్యాంప్స్, తర్వాత వీధి బడు రాత్రిపూట బడులు ఉంటాయి కదా, అవి ఆ నైట్ అడల్ట్ ఎడ్యుకేషన్స్ అలాగ
అంటే మాకు కొన్ని మార్క్స్ ఉండేవన్నమాట. ఈ ప్రోగ్రామ్ చేస్తే ఇంత ఇన్ని మార్క్స్, ఈ ప్రోగ్రామ్ చేస్తే ఇన్ని మార్క్స్ అని మాకు గవర్నర్ కంటెస్టెంట్స్ ఉండేవి. దాన్ని ఫాలో అవుతూ మేము దాదాపు నేనైతే ఇయర్లీ దగ్గర దగ్గర 260-270 ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. అంటే డే బై డే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం చాలానండి. అసలు 275 మోర్ దెన్ 275 ప్రోగ్రామ్స్ వచ్చేవి. తర్వాత అందులో అన్ని వ్యవసాయదారులకి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత విత్తనాలు పంపిణీలు ఇవన్నీ మొత్తం ఒక అండ్ ఆ కంటెస్ట్ చూస్తే మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము చేసేవాళ్ళం. అంటే బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కూడా దాని వల్లే వచ్చింది, చాలాసార్లు వచ్చినాయి అండి. లయన్స్, థ్యాంక్ యూ సార్, లయన్స్ ఇన్స్పిరేషనే నాకు ఈ చదువు స్టార్ట్ చేయడం. అలాగే ఫౌండేషన్ నుంచి కూడా వీళ్ళందరినీ నేను తీసుకుని అలా చేయటం. ఆంధ్రాని కాదండి, తెలంగాణలో కూడా నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. చేసేవాళ్ళకి కొంతమంది చేసేవాళ్ళకి మనకు చేయతీస్తే వాళ్ళు కూడా ఇంకా బాగా చేస్తారని ఆలోచనతో అలా చేస్తూ చిన్న చిన్న ఎన్జిఓలు కూడా సపోర్ట్ చేయడం డెఫినెట్గా చేస్తాను. స్టిల్ ఇప్పుడు కూడా చేస్తానండి. ఓకే, అంటే మీరు లయన్స్ క్లబ్ ద్వారా కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ మీరు దత్తా తీసుకొని వాళ్ళని చదివిస్తారు? అంతేనండి, అలా చదివిస్తాను వాళ్ళు. అది కూడా 10th వరకే చదివిస్తాను, ఇంటర్ వరకు కూడా వెళ్ళానండి నేను. 10th ఆపేస్తాను. వై? బికాజ్ 10th వరకు అంటే ఒక మనిషి కాలు మీద నిలబడాలంటే ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అన్న ఆలోచన నాకు. అంటే మినిమం 10th దాకా చదివి మీరు వాళ్ళని మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం అండి, అంటే కొంతవరకు చేస్తాను కానీ పూర్తిగా అయితే చేయలేను, ఎందుకంటే ఇంకా మిగిలిన పిల్లలు కూడా నేను తీసుకురావాలి కదా. ఓకే. మీరు అంటే ఇప్పుడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చేశారు, ఇప్పుడు సూర్య ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు శ్రీ సూర్య సదా ఫౌండేషన్ ఏదైతే మీరు స్థాపించారో దానిలో ప్రధానమైనటువంటి మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేడం? దాని ద్వారా నేను చాలా చేస్తానండి. ఈ పిల్లని మామూలు చదివించడం కాకుండా మనం ఈ చదువుకునే పిల్లలకి వాళ్ళు ఎవరైనా తాతగారు కానీ వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు దహన సంస్కారాలకి కూడా వాళ్ళకి లేనప్పుడు దగ్గరుండి నేనే దహన సంస్కారాలు చేయించటం, వాళ్ళకి ఆ రోజు 11th డే కూడా నేనే వాళ్ళకి అన్ని అదే ఏర్పాట్లు చేయడం అనేది నేను చాలా చేస్తాను. ఎవరైతే ఆర్ఫాన్స్ ఎవరైతే వాళ్ళు ఎవరైతే వాళ్ళకు డిపెండెంట్స్ ఎవరైతే లేరో వాళ్ళందరికీ కూడా జనరల్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేస్తాను, అవన్నీ చేస్తాను. తర్వాత ముఖ్యంగా నేను అంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకి కొంతమంది అంటే శ్రీమంతం చేయడం కొంత ఉంటుంది కదా, కొంతమంది వాళ్ళకు ఆర్థికంగా లేకపోయినా లేకపోతే అమ్మా నాన్న చేయరు వాళ్ళని నేను చూస్ చేసుకుంటానండి. మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో వీళ్ళు ఉంటారు కదా, నర్సెస్ వాళ్ళు ఉంటారు, స్టాఫ్ నర్సులు ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ తీయించుకుని దగ్గర దగ్గర సంవత్సరానికి 250-300 మంది వరకు నేను శ్రీమంతాలు చేయిస్తాను. అంటే వాళ్ళకి పసుపు కుంకుమ చీర జాకెట్ వాళ్ళకి ఎలా అయితే సాంప్రదాయ పద్ధతిగా చేసి వాళ్ళని హ్యాపీగా చేస్తాను అన్నమాట. ఓకే, అది ఒక స్పెషల్ యాక్టివిటీ. ఇదైతే నాకు నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. మోర్ దెన్ అంటే మదర్ లాగా మీరు జనరల్ గా మదర్ శ్రీమంతం చేస్తారు కదా, చేస్తారు పుట్టింటి వాళ్ళు చేస్తారు కదా, ఆ పుట్టింటి వాళ్ళు నేనే అనుకుని నేను చేస్తూ ఉంటాను. రీసెంట్ గా కూడా చేస్తాను, ఒక 35 మెంబర్స్ కి రీసెంట్ గా చేసాము. అది కూడా అవి కూడా ఏంటంటే నేను బయట తీసుకొచ్చిన చీరలు కాకుండా అమ్మవారి దగ్గర నుంచి పసుపు కుంకుమ గాజులు అన్ని తెప్పించి శారీస్ కూడా అమ్మవారు కట్టిన చీరలు తెప్పించి అవి నేను పాట పాడుకుంటాను. అమ్మవారికి మనం గుళ్ళల్లో కడతారు కదా టెంపుల్స్ లో తీసుకుని అలా చేస్తాను అన్నమాట. ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా వాళ్ళకి చాలా బాగుంటుంది, దైవభక్తి తోటి చేస్తాను, వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇచ్చే బ్లెస్సింగ్స్ అయితే అదేనండి. ఓకే ఓకే, విద్యాపరంగా ఇప్పటి వరకు మీరు ఎంతమందికి మీరు అంటే పిల్లలను చదివించారు మేడం? ఇప్పటి వరకు మీరు 20 ఇయర్స్లో లయన్స్ క్లబ్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కూడా 21 కదా ఉంటారు, 950 వరకు ఉంటారండి. 950 చిల్డ్రన్కు మీరు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తారు. 200-250 మంది వరకు స్టిల్ ఇప్పటికీ నాతో ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఉన్నారు, అంతకుముందు ఉంటారు కదా మనకి బ్యాచెస్ ఉంటాయి కదా, అవి అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే 950 స్టూడెంట్స్కి మీరు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసి 10th వరకు చదివించగలిగారు.
ఇప్పుడు ఇంకా 250 స్టూడెంట్స్ మిగతా ఉన్నారండి, 250 ఉన్నారు ప్రజెంట్ ఉన్నారండి. ఓకే, ఈ హెల్త్ క్యాంప్స్ ఇప్పుడు ఇవి చేస్తారు కదా మీరు, మెడికల్ క్యాంప్స్ అన్నారు కదా, హెల్త్ క్యాంప్స్ కానీ ఎక్కడ పెడతారు మేడం? అంటే స్ట్రీట్స్, అంటే గ్రామాలలోనో వాళ్ళ స్ట్రీట్స్లో ఎక్కడ, అంటే ఎలా ఆర్గనైజ్ చేస్తారు? మెడికల్ క్యాంప్స్ అంటే నాకు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారండి, డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సూపరింటెండెంట్ గారు, మనం జీజీహెచ్ సూపరింటెండెంట్స్ ఉంటారు కదా, ఆయనతో మాట్లాడి మీరు మారేడుమల్లి అని ఇప్పుడు చెప్తున్నానండి, మారేడుమల్లి అని ఒక ట్రైబల్ ఏరియా ఉంది, ఓకే, అక్కడ నేను వాళ్ళు పాపం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఈ మెడికల్ ఈ మందులు అవి కూడా ఏం తెలియవు, ఏవో వాళ్ళు ఏదో అంటే రిమోట్ ఏరియా చాలానండి, ట్రైబల్ ఏరియా, అందులో అసలు చాలా కష్టం అండి. వైజాగ్, రాజమండ్రి కాకినాడకి మధ్యలో ఉంటుందండి మారేడుమల్లి అని ఒక, అది మంచి ఏరియా కూడా, చాలా సందర్శన అందరూ వెళ్ళే విజిటింగ్ ప్లేస్, టూరిజం ప్లేస్ అన్నమాట. సో అంటే అదొక మంచి ప్లేస్, బట్ ఏంటంటే అక్కడికి ఎవరు వెళ్ళరు, చాలా తక్కువ మంది చేస్తారు సార్. హెల్త్ క్యాంప్స్ నేను చేస్తానండి, మెగా మెడికల్ క్యాంప్ చేస్తానండి, ఒక 6 మెంబర్స్ డాక్టర్స్ని, ఒక 25,000 మెడిసిన్స్ అవన్నీ తీసుకుని వాళ్ళు మంచాల మీద, నులక మంచాల మీద తీసుకొచ్చి మనకి జ్వరంతో ఉన్నా కూడా రాలేని పరిస్థితులు అనమాట వాళ్ళకి, వాళ్ళని తీసుకొచ్చి కూడా మనం నేను చేయించాను. మెడికల్ క్యాంప్స్ అయితే మీరు లాట్ ఆఫ్ ఐ ఆపరేషన్స్ అయితే మీకు ఇయర్లీ 250-260 ఐ ఆపరేషన్స్ చేయించానండి సంవత్సరానికి, టైప్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చేసి వాళ్ళు ఆఫ్థమాలజీ డాక్టర్ ఉంటారు కదా అతను వచ్చి వాళ్ళని వాళ్ళ వ్యాన్లు అవి చేసి వాళ్ళకి ఏం కావాలన్నా మనం ప్రొవైడ్ చేసి పంపించేదాన్ని. ఓకే ఓకే. సో విద్యాపరంగా వైద్యపరంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మీరు కొంతమంది పిల్లల్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి మేడం? మీరు ఇంకా ఏ కార్యక్రమాలు ఎలా చేయాలనుకుంటున్నారు, ఇంకా విస్తరించాలా? ఇంకా ఇది కంటిన్యూ చేస్తానండి, ఈ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా అంటే ఇంకా చాలా ఉన్నాయండి, చేయాల్సినవి అయితే నాకు చాలా ఉన్నాయి. ఎంతవరకు చేస్తానో ఆ భగవంతుడు నాకు ఆ ఓపిక అది ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఎన్జిఓస్ ఇప్పుడు మనం చేసే వాళ్ళకు కూడా నేను ఇంకా సపోర్ట్ చేస్తానండి, అంటే అదే ఎవరైతే కార్యక్రమాలు గ్రామాలలో వెళ్ళి రిమోట్ ప్లేస్లో ఎవరైతే ఎన్జిఓస్ పనిచేయడానికి ముందుకు వస్తే వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తానండి, అదైతే నేను చేయగలను, ఎందుకంటే నేను వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్తున్నప్పుడు నా సపోర్ట్ వాళ్ళకు ఉండాలి కదా, చేసే వాళ్ళ ద్వారా మనం చేపించగలిగితే అది కూడా మీరు చేసినట్లు అవుతుంది. ఇప్పటి వరకు మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి మేడం ఇప్పటి వరకు, అంటే మీ కార్యక్రమాలని చేసి వివిధ వీళ్ళు ఉంటారు కదా ఫౌండేషన్, నాకు లయన్స్లో చాలా, లయన్స్ క్లబ్, ప్రయర్ లయన్స్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డ్స్ చాలా సార్లు వచ్చినాయండి, ఒక 5-6 టైమ్స్ వచ్చింది. ఓకే, తర్వాత బెస్ట్ జెర్సీ అని జోన్ చైర్పర్సన్ అవార్డు ఒకటి వచ్చింది. ఓకే, తర్వాత బెస్ట్ బెడ్ అంటే ప్రతి మాకు ఈ కంటెస్టెంట్స్లో ఎవరైతే గవర్నర్ గారు మాకు చెప్పిన ఉంటాయో ప్రతి ప్రోగ్రామ్కి ఒక అవార్డు, బెస్ట్ అవార్డు వచ్చిందండి, మోర్ దెన్ 300 అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత లేడీ లెజెండ్ అవార్డు ఒకటి ఇచ్చింది, రీసెంట్గా బంగారు నంది అవార్డు కూడా వచ్చింది, బంగారు నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే జనరల్గా ఎన్జిఓస్కి ఇది రాదు, బంగారు నంది అవార్డు జనరల్గా రాదు, ఇచ్చారండి ఆయన ఆశీర్వాదం అంతే. డాక్టరేట్ అవార్డు ఎప్పుడు వచ్చింది? 1 ఇయర్ బ్యాక్ అండి, లాస్ట్ ఇయర్. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో 3 ఇయర్స్ నుంచి అడుగుతున్నారు, నాకు కుదరలేదు, నేను కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం. సోషల్ వర్క్ చేసి వాళ్ళు డాక్టరేట్ అయ్యండి, సోషల్ వర్క్ అని చూసి అంటే మనం చేసే కార్యక్రమాలకే కదా మనం ఏమైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు నాకు ఇచ్చిన అవార్డు అనమాట. వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారండి, వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం కాకుండా ఇన్ఫర్మేషన్ తీసుకుని నన్ను అప్రోచ్ అయ్యి ఇన్వైట్ చేశారు అనమాట. మీకు భవానీ అమ్మ అని ఎందుకు పేరు వచ్చింది మేడం? భవానీ అమ్మ అంటే ఏ విధంగా మీ
ఇప్పుడు అందరు భవాని అమ్మ అంటారు కదా, కాకినాడ భవాని అమ్మ. కాకినాడ నుంచి కూడానండి అందరూ అలాగే పిలుస్తారు. ఇంకా ఈ తెలంగాణలో అయితే లాట్ ఆఫ్ అండి, ప్రతి ఒక్కరు ఎన్జిఓకి నేను అందరికీ సహా హెల్ప్ చేస్తూ ఉంటాను కదా. ఓకే, అందరూ అమ్మ లేకపోతే, అమ్మ నువ్వు లేకపోతే నేను ఈ ప్రోగ్రాం లేదు అనే, అంటే వాళ్ళ అభిమానం అటువంటిది అనమాట మెయిన్. వాళ్ళ మీ కార్యక్రమాలను చూసి అమ్మని పిలవడం, భవాని అమ్మ అంటే ఒక రోల్ మోడల్ అన్నట్టు అనుకుంటారు చాలా మంది. నైస్. అలాగే అనాథలకు ఇప్పుడు వాళ్ళకు శ్రీమంత వాళ్ళు కూడా అన్ని అన్ని కార్యక్రమాలన్నీ చూసి అమ్మ అని అంతే అంతే అంతే. అది కూడా గాడ్ గిఫ్ట్ అండి అది. ఎస్ ఎస్ ఎస్. సో ఇంకా మీరు అంటే మీ సూర్య సదా ఫౌండేషను ఇంకేమైనా బ్రాంచెస్ అవి ఉన్నాయా మేడం? ఓన్లీ కాకినాడ అంటే మన మీరు బ్రాంచెస్? లేదండి, కాకినాడలోనే ఉంది. ఇక్కడ అక్కడే నేను హెడ్ ఆఫీస్ అక్కడే. ఇంకా బట్ మీరు కార్యక్రమాలు మాత్రం అంతటా చేస్తున్నారు తెలంగాణ తెలంగాణ ఆంధ్రం ఎక్కడ అంటే నాకు ఎక్కడ నీడ్ అనిపిస్తే అక్కడ వాళ్ళు వెళ్ళి నేను చేయడం అది అలవాటు. నీడ్ వేసాడు నాకు. ఒకవేళ నేను వెళ్ళకపోయినా వెళ్ళే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నాకు కొంచెం అలవాటు అనమాట. ఓకే ఓకే ఓకే. ఇంకేంటి మేడం మీ జీవితాశయం ఏంటి? ఎలా అంటే ముందుకు ఇంకా ఫ్యూచర్లో మీ గోల్స్, జీవితాశయం ఏంటి? గోల్స్ అంటేనండి మెయిన్ ఏంటంటే మనము పిల్లలు చదివి అప్పుడు ట్రైబల్ ఏరియాల్లో మొత్తం చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పాపం ఏమీ వాళ్ళు కరెక్ట్గా డ్రెస్ వేసుకోవడం కూడా తెలియదు. అటువంటి ఏరియాల్లో కొన్ని కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళని కొంత అవేర్నెస్ తీసుకొద్దాము అది అదొకటి అండి. నెక్స్ట్ చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నాను, బాల్య వివాహాలు, అది కూడా కొంతవరకు రూపుమాపుదామన్న అంటే కొంచెం అవేర్నెస్, వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం వాళ్ళని ఒక ఆలోచన. బాల్య వివాహాలు రూపుమాపడానికి ఒక అవేర్నెస్, అవేర్నెస్ కలిగించడానికి లోపల వాళ్ళకి అసలు అన్ని అసలు చాలా వాళ్ళు కరెక్ట్గా ఉండరు కదండి. కొంత అంటే ఇప్పుడు కొంచెం పెరిగిందేమో కానీ ఒకప్పుడు అసలు అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఇంకొంచెం మనం కూడా ఇంకొక మన హ్యాండ్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా, మన చేతి కూడా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అది కూడా చేద్దామని ఆలోచన అండి అంతే. ఓకే ఓకే. ఇది ఇంకా మీ సదా ఏదైతే మీ శ్రీ సూర్య సదా ఫౌండేషను మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు వాళ్ళకు ఎలా వాళ్ళు కంటిన్యూ చేస్తారా మేడం? డెఫినెట్గా చేస్తారండి. అంటే శ్రీ సూర్య సదా ఫౌండేషన్లో పాప, బాబు, మాదంతా ఫ్యామిలీ ట్రస్ట్ అండి. బయట వాళ్ళు ఎవరూ లేరు ఇందులో. ఓకే. దట్ నాకు గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ కూడా అంటే నేను అసలు లేదండి, అది కూడా లేదు. మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం నా ఓన్ మనీతో. నేను చాలా అందరికీ గర్వంగా చెప్తాను, నా ఓన్ మనీతో నా ప్రతి ఒక్క ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా నేను నా మనీతో ఖర్చు పెడతాను. సో నాకు నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు. నేను ఎవరి దగ్గర తీసుకోను, యాజ్ ఎ గవర్నమెంట్ నుంచి కూడా నేను తీసుకోనండి. అంటే నాకు అది లేదు అంటే కొంచెం. సో మొదటి నుంచి మీ ఓన్ మీ ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత కూడా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తారు కంటిన్యూ చేయడం. డెఫినెట్గా బాబు పాప ఇద్దరు కూడా కంటిన్యూ చేస్తారు, చేయాలి కూడా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఏం చేస్తారు మేడం? పాప జర్మనీలో ఉంటుందండి, పాప అల్లుడు, నాకు ఒక మనవడు ఉన్నాడు జర్మనీలో ఉంటారు వాళ్ళు, వాళ్ళు వెల్ సెటిల్డ్. బాబు కోడళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు, సాఫ్ట్వేర్, వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్, వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. దే సపోర్ట్ యు? యస్ డెఫినెట్గా అండి. వాళ్ళ సపోర్ట్ లేనిదే అసలు ఏది నేను ముందుకు రాలేను, ఇంతవరకు నేను చేయలేను, ఇలా మీతో కూర్చుని మాట్లాడలేను. ఓకే ఓకే. నిజంగా మీరు అంటే ఒక లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి మీ సేవా కార్యక్రమాలు చేస్తూ అవన్నీ కూడా విస్తరిస్తూ లాస్ట్కు శ్రీ సూర్య సదా ఫౌండేషన్ స్థాపించి మరి అదేవిధంగా ఒక అమ్మగా కూడా అందరి హృదయాలలో నిలిచిపోయారు. రియల్గా ఒక మంచి అంటే ఇది ఆత్మకు తృప్తి. జీవితంలో ఇంతకన్నా ఇంకా పెద్ద ఆశయం ఏమి ఉండదని నేను అనుకుంటా. ఏమీ లేదండి. మీరు అన్నారు ఇంకొక రెండు పాయింట్స్ కూడా చెప్పారు, ట్రైబల్ ఏరియాలో ఇంకెక్కువ అవేర్నెస్ తేవాలి, బాల్య వివాహాలు రద్దు చేసుకోవడానికి బాల్య వివాహాల గురించి కూడా అవేర్నెస్ క్యాంపు తీసుకురావాలండి. దీనికి మిగతా ఫౌండేషన్స్ కూడా మీరు కోఆపరేట్ చేసి వాళ్ళని సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళగలుగుతారా మేడం? డెఫినెట్గానండి. నాకు ఎన్జిఓస్ తీసుకుని వాళ్ళతో కూర్చుని మాట్లాడి ఇలా చేద్దాం ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే
మనము ఒక చేయి కలిపితే కొంచెం దాని పది మంది చేతులు కలిపితే చాలా పెద్ద ఇది అవుతుంది అన్నట్లుగా అందరం కలిసి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందరినీ కూడా నేను అప్రోచ్ అవుతున్నాను, వన్ బై వన్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మీరు సమాజానికి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్జిఓలకు ఏమి చెప్పదలుచుకున్నారు? లాస్ట్ క్వశ్చన్, ఎన్జిఓలకు మీరు ఏమి అంటే చెప్పదలుచుకున్నారు, అంటే మీ యొక్క సందేశం మీ ఏం మిగతా ఎన్జిఓలకు కావచ్చు ఫౌండేషన్స్? నేను అంటే నేనంత సందే అంటే ఎన్జిఓస్ అంటేనే చాలా మెచ్యూర్డ్గా ఒక 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 పెట్టుకున్నారు వాళ్ళ యొక్క ఆశయం. ఎన్జిఓ అంటేనే వాళ్ళు ఒక వెళ్తున్నట్టే, వాళ్ళు అన్నీ దాటుకుంటూ వెళ్తున్నట్టే కదా. సో నేను ఒకటే చెప్తున్నాను, ఎన్జిఓస్ అయినా లేకపోతే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి పనిని ఆలోచించి ఒకరికొకరు తోడుండి అలా చేసుకెళ్ళటంతోనే కొంచెం సమాజంలో మంచి మంచి జరుగుతుందని నా ఆలోచన అండి. సమాజం కూడా అప్పుడు సమాజం బాగాలేదని అనలేదు నేను, కానీ ఇంకా మంచి జరుగుతుందని. అంటే సమాజంలో ఎన్జిఓస్ పాత్ర కూడా చాలా ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఎక్కువ మందికి మళ్ళీ వాళ్ళకి మన మన సహాయం కానీ అవి అందుతాయని అందించాలని ఎన్జిఓస్ అందరికీ కూడా నా విన్నపం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో శ్రీ సూర్య సదా ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు, మీ సేవా కార్యక్రమాలు, మరి ఒక అమ్మగా, మరి భవానీ అమ్మగా మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మా అందరికీ, సమాజానికి కూడా, మిగతా ఎన్జిఓలకు కూడా ఒక స్ఫూర్తిగా, ఒక ఇన్స్పిరేషన్గా మరి చెప్పినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.